हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ईरोज़ नेनु मीकु स्वीट गा टेस्ट गा उंडे फ्रूट कस्टर्ड एला प्रिपेर चेयालो चूपिस्तानु। चूसी मीरु कूडा ट्राई चेयंडी। मुंदुगा ओक गिन्नेलोकी लीटर पालनु तीसुकोवाली। नेनु इक्कड टोंड पाले तीसुकुन्नानंडि, मी दग्गर फुल क्रीम पालु उन्ना कूडा तीसुकोवच्चु, इंका टेस्टीगा उंटुंदि। सो नेनु आरोग्य टोंड पालु तीसुकुन्नानु। ओक लीटर पालनु तीसुकोनि स्टव मीद पेट्टेसुकोनी काच्चुकोवाली। इदी कस्टर्ड पौडर अंडी, वेनिला फ्लेवर, बयट शाप्स लो दोरुकुतुंदी। इंदुलो इंका 4-5 फ्लेवर्स उंटाई अवेलेबल, मैंगो, स्ट्रॉबेरी, इंका केसर अला उंटाई। सो नेनैते वेनिला फ्लेवर तेप्पिंचुकुन्नानु। इदैते पिल्ललकि इष्टं काबट्टी वेनिला फ्लेवर। ओक बौल लोकि 3 टेबल स्पून्स कस्टर्ड पौडर तीसुकोवाली। ఒక లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుందండి। తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। పౌడర్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత వేడిగా ఉన్న పాలలోకి 200 గ్రామ్స్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఒక లీటర్ పాలకైతే 200 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి। సో షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి। ఒక లీటర్ పాలతో 10 మెంబర్స్ కు వస్తుందండి ఫ్రూట్ కస్టర్డ్। సో మీకు ఇంకా తక్కువ కావాలి అనుకుంటే 1/2 లీటర్ పాలతోనే చేసుకోవచ్చు। తర్వాత ఇందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కలుపుతూ స్టవ్ ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి। తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని డీ ఫ్రిజ్ లో ఒక అరగంట పాటు ఉంచుకోవాలి। హాఫ్ an అవర్ ఫ్రిజ్ లో ఉంచి తీసిన తర్వాత ఇందులోకి ఒక 3 ఇలాచీల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి। తర్వాత పొమగ్రనేట్ సీడ్స్ అంటే దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత 2 యాపిల్స్ ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। బనానాస్ కూడా తీసుకున్నానండి, ఒక 2 బనానాస్ ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర ఇంకా ఏ ఫ్రూట్స్ అవైలబుల్ లో ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి। నేనైతే ఈ 3 ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను। ఇంతేనండి, ఇలాగే అయినా తినొచ్చు, లేకపోతే ఇంకొంచెం సేపు ఫ్రిజ్ లో ఉంచి తర్వాత తినొచ్చు। ఈ ఫ్రూట్స్ ని వేడిగా ఉన్నప్పుడు అసలు యాడ్ చేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది। సో పాలంతా చల్లగా అయిపోయిన తర్వాతనే ఫ్రూట్స్ ని యాడ్ చేయాలి। ఇంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ ఎంతో స్వీట్ గా టేస్ట్ గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది। దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని తినేసేయడమే, చాలా బాగుంటుందండి టేస్ట్। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। ఇది ఫ్రెండ్స్ ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। ఇది గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।